డ్వాక్రా వాళ్ళు ఈ పక్క మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది, ఎవరు చేయలేని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మనమంతా కూడా మన ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ఈరోజు ప్రతి ఒక్క పింఛన్దారులకు కానీ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న బ్యాంక్ లింకేజీలు కానీ ఎవరికి ఎంత కావాలంటే ముఖ్యంగా పింఛన్దారులు అందరూ కూడా ఒకటో తారీఖునే గవర్నమెంట్ శాలరీస్ వస్తాయో రాదో వాళ్ళందరికీ కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే 6 గంటలకు అందిస్తా ఉన్నారు పింఛన్. అవునా కాదమ్మా, ఇస్తున్నారా లేదు మీ అందరికీ? సో ఈ రకంగా మనం అందరం సంతోషంగా ఉండడానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు 24 గంటలు ఆయన కష్టపడుతుంది, 18-20 గంటలు మన కోసం ఆయన కుటుంబాన్ని వదిలి మనందరి కోసం మన బాగోగుల కోసం ముఖ్యంగా బలహీన వర్గాలు పేదల కోసం ఆయన ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటి నాయకుడికి మనం అందరం కూడా ఈరోజు ఘనంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మనం అందరం సంతోషంగా ఉండగలం. అదేవిధంగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా మరింతగా ఈరోజు 1 లక్ష 2 లక్షలనే కాదు, మీరు ఎంత డ్వాక్రా సంఘాల్లో మీరు ఎంతగా డెవలప్ చేసుకోగలిగితే అంత అమౌంట్ 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఎంత కావాలంటే ఈరోజు మీ అందరికీ కూడా అందిస్తున్నారు. కాబట్టి మనం ఇంకా మన నగరం కానీ మన జిల్లా మన రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పోవాలంటే మీరందరూ ఆనందంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు అందించే ఇలాంటి మంచి మంచి సంక్షేమ పథకాలు మీరందరూ ఎప్పుడూ అందుకోవాలని కూడా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, మన కార్పొరేషన్లోనే పింఛన్లు 14,190 మందికి 4,33,00,000 వరకు మన కార్పొరేషన్లోనే ఇంత ఇస్తున్నారంటే మన రాష్ట్ర వ్యాప్తంగా 800 కోట్ల పైన మీ ఈ ఓన్లీ పింఛన్లకే అందుతున్నాయి. అదేవిధంగా ఏదైతే డ్వాక్రా మహిళలు మన చిత్తూరు కార్పొరేషన్లో 22,480 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అందించే ఈ 10,000 రూపాయలు 22,45,80,000 రూపాయలు అందిస్తున్నారు. ఏమేం ప్లే చేస్తారు? అక్కడ బాటిల్ తీసేయడం, అక్కడ కూడా కూర్చోబెట్టండి. ఇంకా పెద్ద ఎత్తున పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద పంపిణీ చేసే కార్యక్రమము ఈరోజు మరి రాష్ట్రం అంతా మరి దాంట్లో భాగంగా జిల్లాలో భాగంగా ఈరోజు నగరంలో ఈ వార్డులో ఏర్పాటు చేసుకున్నాము. వచ్చే 3 రోజులు ఈ పంపిణీ కార్యక్రమము ఉంటుంది. ఇక అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఈ సందర్భంలో కొన్ని ఉన్నాయి. ఎంత ఇస్తున్నారు అనేది అందరికి తెలియాలి, ఎందుకంటే మీరు లబ్ధిదారులు, మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ 2,000 రూపాయలు, చేనేత కార్మికులకి చేనేతలకి పెన్షన్ 2,000 రూపాయలు, వితంతుల పెన్షన్ 2,000 రూపాయలు, వికలాంగులకి 80% కంటే
తక్కువ ఉంటే వికలాంగత 2,000 రూపాయలు, 80% కంటే ఎక్కువ ఉంటే 3,000 రూపాయలు. తర్వాత టాటి టాపర్స్ ఈత కార్మికులు వాళ్ళకి 2,000 రూపాయలు. ట్రాన్స్జెండర్స్ అంటే ఇజ్రాయల్కి 3,000 రూపాయలు, మత్స్యకారులకు 2,000 రూపాయలు, ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు, డప్పు కళాకారులు, ఇక్కడ డప్పు కళాకారులు ఎవరైనా వచ్చారా రాలేదా, ఈ వాళ్ళు ఎవరు లేరా డప్పు కళాకారులు, వాళ్ళకి 3,000 రూపాయలు. అదేవిధంగా కాప్లర్స్ చర్మకారులు వాళ్ళకి 2,000 రూపాయలు. ఇది మీకు నెలవారీగా ఈరోజు నుంచి ఏ విధంగా మేము ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుంటారో అదేవిధంగా ప్రతీ నెల మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ నెల పోయి నెలతో పాటు కలిపి మీకు ఇస్తున్నటువంటి అమౌంట్ చూస్తే వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు 3,000 రూపాయలు, అంటే ఈ నెల 2,000 మరియు పోయిన నెల 1,000, 3,000 రూపాయలు. అదేవిధంగా వితంతులకి 3,000 రూపాయలు, ఈ నెల 2,000, గత నెలది 1,000. చేనేత కార్మికులకి 3,000. వికలాంగులు 80% కంటే ఎక్కువ ఉంటే 4,500 రూపాయలు. వికలాంగులు 80% కంటే తక్కువ ఉంటే 3,000 రూపాయలు. కళ్ళు గీత కార్మికులు 3,000 రూపాయలు. హెచ్ఐవి పెన్షన్ 3,000 రూపాయలు. ఇజ్రాయల్కి 4,500 రూపాయలు. మత్స్యకారులకి 3,000 రూపాయలు. ఒంటరి మహిళలకి 3,000 రూపాయలు. డయాలిసిస్ పేషెంట్, ఇక్కడ ఎవరైనా డయాలిసిస్ పేషెంట్స్ ఉన్నారో వదిలేయండి ఎందుకు కడుగులో, డయాలిసిస్ పేషెంట్స్కి 4,500 రూపాయలు. ఇది మనం ఈరోజు నుంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ప్రతి ఒక్క మెంబర్కి, ప్రతి ఒక్క సభ్యులకు కూడా 10,000 రూపాయల కింద ఈరోజు 3 చెక్ల పంపిణీ చేయడం జరుగుతోంది. ఈరోజు ఎంతో పసుపు కుంకుమ సంబరాలు ఇక్కడ జరుపుకుంటున్నారు. వీటికన్నిటికన్నా పునాది వేసిన ఒక మనిషిని కూడా మనం ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశం స్వతంత్ర భారతదేశం అయిన తర్వాత చాలా రాజ్యాంగాల్లో మార్పు చేసుకుంటూ వచ్చు 1982లో ఒక డాక్రా సంస్థ అని తెచ్చి లేడీస్కి అంటే ఆడవాళ్లకు ఉపశమనాన్ని కలిగించేట ఒక పథకాన్ని తీసుకుని రావాలి అని చట్టంగంలో రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు, అంటే దాన్ని పద్ధతికి తీసుకొస్తారు రాజకీయ పరిధిలో. అలాంటిది 1982లో తీసుకున్న చట్టంగాన్ని బయటికి తెచ్చిన ఒక మహోన్నత వ్యక్తి ఈ మన పెద్దలు ఎన్టీ రామారావు గారు. ఆయన 1985లో ఈ చట్టంగాన్ని బయటకు తెచ్చి డాక్రాల్ని మనము ఉత్తేజనపరిచి ఆడబిడ్డలకు ఆదరణగా నిలవాలి, ఆడబిడ్డలే ఈ భారతదేశానికి పునాది స్తంభాలు అని చాటుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన మళ్ళా రూపకర్తగా తీర్చిదిద్దిన నారా చంద్రబాబు గారు ఈ ఒక్క డాక్రా పద్ధతిని సారథ్య వహిస్తూ గతంలో ఆయన పరిపాలన చేసిన రోజుల్లో కూడా మనకు ఎక్కువ దిగుబడి మీకు అందేలాగా చేశారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు అంచనలు అంచనలుగా ప్రతిరోజు మీ యొక్క శ్రమానికి తగిన పలుపు పెట్టుబడి మీకు రావాలి, ప్రతి ఒక్క గృహిణి కూడా 10,000కు తక్కువ లేకుండా పెట్టుబడి పొందాలి అని వివిధ రూపాలతో ఈరోజు మీకు ఎన్ని స్కీమ్స్ పెట్టుకున్నా కూడా లోన్స్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క విధాలుగా ఆదుకుంటా ఉన్నారా లేదా అని మీరు అందరూ చెప్పాలి. ఈ 100 మహిళ అనే స్కీమును గత 6 నెలల ముందుగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దీని వలన మాలాంటి మహిళలకు చాలా సంతోషకరంగా ఉంది. 1,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ ఇప్పుడు 2,000 రూపాయలుగా పెంచినారు. దీని వలన నా ఇద్దరు కొడుకుల్ని బాగా చదువుకునేందుకు నాకు అవకాశం దొరికింది.
ముఖ్యమంత్రి గారు అరవై నాలుగు గ్రూపులకు చంద్రన్న పసుపు కుంకుమ ద్వారా ఓకే మా ఇప్పుడు